Guys, welcome back to Vignesh Vlogs. And it was Vignesh Rakuta ni nachiran shock era. And nothing it was like topic chapran kide vachan meeku. So our topic entante ee roju oka book gurinchi ide chepadaniki vachanu. So as a book aithe meeku meeku mee career lo chaala ante chaala avasaram vastundi. Mee future lo gaani mee success kosam gaani adi chaala avasaram vastundi. So book rasina varra peru aithe chupedtanu. డాక్టర్ సాధు సుమన్ కళ్యాణ్ గారు ఈ బుక్ను అయితే రాశారు, మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతున్నట్టుంది. సో గైస్ ఇది టాపిక్ దేని గురించి అంటే ఇది మన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో గైస్ ఇందులో అయితే మనం సబ్ కాన్షియస్ మైండ్ అయితే చెప్పబోతున్నాం. సో సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఈరోజు మీకు జనరల్గా అయితే చెప్తాను అవి ఏం టాపిక్స్. సో మీరైతే జాగ్రత్త అయితే వినండి. అండ్ మీకు ఈ బుక్ను అయితే మీ దగ్గర ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మీకు చెప్తాను గైస్, ఈ బుక్ పూర్తి పేరు వచ్చేసి ద సబ్కాన్షియస్ మైండ్ అండ్ న్యూరో ప్లాస్టిసిటీ. సో గైస్ ఈ బుక్ రాసిన వారు మీకు చెప్పాను కదా, డాక్టర్ సుమన్ కళ్యాణ్ గారు. సో డాక్టర్ సుమన్ కళ్యాణ్ గారు అయితే ఈ బుక్ అయితే రాశారు. ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో గైస్ ఈ బుక్ డెడికేట్ వచ్చేసి వాళ్ళ ఫాదర్కి అయితే చేశారు. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి స్వామి. గైస్ స్వామి గారికి అయితే ఈ బుక్ని అయితే డెడికేట్ చేశారు. సో గైస్ మీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏం లేదు, నేను మీకు నార్మల్గా చెప్తాను జనరల్గా. సో గైస్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీ ఆలోచనలను సక్సెస్ చేసేది. సో గైస్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీ గోల్స్ని అండ్ మీ ఆలోచనని సక్సెస్ చేసేది. సో గైస్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మీకు జనరల్గా చెప్పాలంటే ఏం లేదు. ఏంటంటే మీరు ఇప్పుడు నార్మల్గా అని మీరు అన్నీ ఒక ఏదన్నా మీరు ఏమన్నా టాపిక్ ఏదైనా రేస్ చేస్తే రేపు ఏదో ఒకటి జరుగుతుందంటే మీరు చాలా భయంతో అన్ని నెగిటివ్ థాట్స్ అయితే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇది మెయిన్ థింగ్. మీరు నెగిటివ్ థాట్స్ ఆలోచించుకుంటా మీ హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది, అలా అంత ఏదో అవుతుంది. సో గైస్ అలా అయితే మీరు మీ లైఫ్లో సక్సెస్ అయితే కాలేను నెగిటివ్ థాట్స్ తోటి. మీరు ఎప్పుడైనా ఎలా అంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, మీరు నిద్రపోయేటప్పుడు మీరు బెడ్కి వెళ్తారు కదా నైట్. సో బెడ్కి వెళ్ళేటప్పుడు మీరు పండుకునే ముందు ఏం ఆలోచించండి అంటే, రేపు ఇది అవుతుందని పాజిటివ్ థింగ్స్ ఆలోచించండి, నెగిటివ్ థింగ్స్ అస్సలకి ఆలోచించకండి. సో పాజిటివ్ థింగ్స్ ఆలోచించడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ అయితే అలా అయితే చాలా పెద్ద వర్క్ చేస్తుంది, చాలా మంచి వర్క్ చేస్తుంది. సో అలా మీ గోల్స్ అయితే మీరు రీచ్ అయితే కావచ్చు అలా సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అయితే మీకు ఒకటి చెప్తాను. సో గైస్ మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది గైస్, ఆ అమ్మాయికి ఒక జాబ్ ఒక చిన్న జాబ్ అయితే వర్క్ చేస్తుంది. ఆమెకి దానికంటే ఒక పెద్ద జాబ్ అయితే ఆఫర్ వచ్చింది. సో గైస్ ఆమె ఏం చేస్తుందంటే ఇక అంతే నెగిటివ్ థింగ్స్ అయితే ఆలోచించడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో అలా కాకుండా ఆ అమ్మాయికి వచ్చేప్పటి వరకు ఏం చేసిందంటే, బెడ్కి వెళ్ళే ముందు మెడిటేషన్ చేసుకుంటూ ఆలోచించింది ఒకసారి, అలా పాజిటివ్ థింగ్స్ ఆలోచించింది. సో పడుకునేటప్పుడు కూడా అలా ఆలోచించడం బట్టి ఏమైందంటే, ఆమె మార్నింగే ఆ పెద్ద ఆఫర్ని వద్దనుకుంది. సో అది వద్దని వదిలేసిన ఆమె, సో ఆ జాబ్లనే వర్క్ చేస్తూ ఆమెకి ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది. దానివల్ల ఆమె తన కెరియర్లో సక్సెస్ అయింది. సో అలా అయితే ఆమెకి తన సబ్ కాన్షియస్ మైండ్ చాలా బాగా యూజ్ అయింది. సో అలా మన గోల్స్ని, మన కెరియర్ని కానీ మనమైతే సక్సెస్ చేసుకోవచ్చు మన సబ్ కాన్షియస్ మైండ్ తోటి. మనం ఏదైనా సక్సెస్ చేసుకోవచ్చు మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం కరెక్ట్గా వాడితే. సో ఈ బుక్ మీకు ఏం చెప్తుందంటే, మీరు బీ లైక్ ఏ లాయన్, మీరు ఎప్పుడు లూజర్గా అయితే ఉండకండి, బీ లైక్ ఏ లాయన్ అంటే మీరు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలా ఉండాలో లైఫ్లో. మీరు ఎప్పుడు భయపడద్దు, మీరు స్టడీస్ కానీ మరి అంత భయపడద్దు, మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో అలా మీ సబ్ కాన్షియస్ మైండ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మీ బ్రెయిన్ ఎక్కడ డ్యామేజ్ కాదు నెగిటివ్ థాట్స్ తోటి, అండ్ మీకు పాజిటివ్ థాట్స్ అవి ఉంటాయి. సో గైస్ మీరు నైట్ బెడ్కి వెళ్ళే ముందే మీరు అన్నీ ఆలోచించుకుంటే మార్నింగ్ ఏమేమి చేయాలో, సో అన్ని పాజిటివ్ థింగ్స్వే ఉండాలి మీకు. బీ లైక్ ఏ పాజిటివ్ అండ్ నాట్ బీ లైక్ ఏ నెగిటివ్. మీరు అన్ని పాజిటివే ఉంచుకోండి, అన్నీ నెగిటివ్ అయితే అసలు కేద్దు.
సో గైస్ ఇలా అయితే మీకు పాస్ట్ పాస్ట్ అనేది థింకింగ్ బాగుందంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా చాలా బాగా మీకు అది హెల్ప్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఇంత మంచి టాపిక్ మీకు లైఫ్లో ఇంత బాగా ఉపయోగపడుతుంది అండ్ థ్యాంక్ ఫర్ సుమన్ కళ్యాణ్ గారు మీ ఈ క్రెడిట్ ఈ వీడియో క్రెడిట్ అంతా మీకే సో గైస్ ఈ వీడియోలో మాత్రం ఇంతే ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండ్ సో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ లేకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి అండ్ ఈ బుక్ మాత్రం మర్చిపోకుండా కొనుక్కోండి అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్ ఫర్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్.